హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నేను ఎవిస్ హాస్పిటల్లో ఉన్నాను. నాతో పాటు ఎవిస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాజవి కొప్పలకర్ ఉన్నారు. హాయ్ సార్. హలో మా, హౌ ఆర్ యూ డూయింగ్ సార్? గుడ్, థ్యాంక్ యూ సార్. అసలు వెరికోస్ వెయిన్స్ అన్నది అన్నీ ఇదే కాదు అని తెలుసుకోవడం ఎలాగా? మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు, మేము ఎలా తెలుసుకోవాలి అన్ని సిరుల వాపులు వెరికోస్ వెయిన్సే కాదు అని తెలుసుకోవడం ఎలాగా? సో బేసిక్గా కొన్ని నార్మల్ సిరలు కూడా బక్కగా ఉండేవాళ్ళలో, సన్నగా ఉండేవాళ్ళలో ఏంటంటే నార్మల్ సిరలు కూడా ప్రామినెంట్గా కనిపిస్తాయి. కాకపోతే నార్మల్ సిరలు ఎంత ప్రామినెంట్, ఇప్పుడు మస్కులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా సిరలు మనం చూస్తాం. అవి ఏంటంటే చాలా లీనియర్గా స్ట్రైట్గా ఉంటాయి. వెరికోస్ వెయిన్స్ ఉండే సిరలు ఏంటంటే వంకలు వంకలు తిరుగుంటాయి, నంబర్ వన్. ఓకే, అది మెయిన్ డిఫరెన్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆల్మోస్ట్ నేను గత 15 ఏళ్ళుగా ఈ వెరికోస్ వెయిన్సే చేస్తున్నాను. కొన్నిసార్లు నాకు కూడా ఈ సిరలు నార్మల్లా అబ్నార్మల్లా తెలియడానికి టైం పడుతుంది. సో అది చెయ్యి, అది కరాఖండిగా పర్ఫెక్ట్గా తెలియాలి ఈ సిరలు, ఈ వాపు అనేది నార్మల్గా వచ్చిందా, వెరికోస్ వెయిన్స్ వచ్చాయని తెలియడానికి కంపల్సరీగా స్టాండింగ్ పొజిషన్ స్కానింగ్ చేయాలి. అప్పుడే మనం ఏంటంటే బ్లడ్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా సరిగ్గా తెలుసుకుని దాని ప్రకారం మనం ట్రీట్ చేయాలి. సో మోర్ ఆర్ లెస్ హై క్వాలిటీ కలర్ డాప్లర్ పరీక్ష మన చేతిలో ఉంటేనే మనం సరైన రిపోర్ట్ ఇవ్వగలం, సరిగ్గా పేషెంట్ చూడగలం, దాని తర్వాత సరైన ట్రీట్మెంట్ చేయగలం. సో మన దగ్గర ఏమేం అవైలబుల్లో ఉన్నాయి సార్ టెస్ట్కి? బికాస్ చాలా మంది దగ్గర విన్నాం, టెస్టిమోనియల్స్లో కూడా మనం చాలా వీడియోస్లో చేసాం, ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉంది కూడా. ఇక్కడ డయాగ్నోస్ చేసిన లాగా వేరే చోట డయాగ్నోస్ చేయట్లేదు సార్? అదొక స్కాన్లో అట్లా తెలిసిపోదు అంటారు, మీరు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, బట్ ఆ మిస్టేకే రిపీట్ అవుతుంది. సో హౌ టు డయాగ్నోస్ ఇట్ పర్ఫెక్ట్లీ, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ టు ఇట్? సో టిపికలీ ఒక పేషెంట్ని సరిగ్గా వెరికోస్ వెయిన్స్ మనం స్కాన్ చేసి వెరిఫై చేసి చెప్పాలి అంటే, నంబర్ వన్ విషయం మన చేతిలో ఉండాల్సింది అంటే స్కానింగ్ మెషిన్. ఆ స్కానింగ్ మెషిన్ అనేది నిల్చునే పొజిషన్లో మనం స్కాన్ చేయడానికి వాడుకోవాలి. 90% హాస్పిటల్స్లో ఏమవుతుందంటే, 99% హాస్పిటల్స్లో ఈ స్కాన్ మెషిన్ అనేది ఒక ఆస్తి. ఇది ఒక 40 లాక్స్ 50 లాక్స్ ఇచ్చి కొనుక్కునే వస్తువు. సో ఆబ్వియస్లీ దానికి ఎంతో కొంత ఫీజు కట్టకపోతే ఎలా అనేది, ఇట్స్ అ ప్రాఫిట్ సెంటర్, ఇట్స్ అ మనీ మేకింగ్ ఇష్యూ. అదొక పెద్ద ప్రాబ్లం అండి. ఎందువల్లంటే ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ పేషెంట్ వచ్చేటప్పటికి వాళ్ళకు ఉన్నాయో లేదో వాళ్ళకి డౌట్. దానికి తోడు వాళ్ళకు ఉన్నాయో లేదో కొన్నిసార్లు మనకు కూడా డౌట్ ఉండొచ్చు, వెరికోస్ వెయిన్స్ డాక్టర్స్ కూడా. అలాంటప్పుడు ఏంటంటే ఈ స్కానింగ్కి మళ్ళీ మీరు 3,000, 5,000, 8,000, 10,000 డిపెండ్స్ ఆన్ ద సెంటర్, 5 నుంచి 10,000 తీసుకుంటారు 2 కాళ్ళు స్కానింగ్ చేయడానికి. అలాంటప్పుడు ఏంటంటే పేషెంట్స్ చాలా డిసప్పాయింట్ అయిపోతారు, అసలు ఏ జబ్బు ఉందో అది చెప్పకుండా, అసలు మాకేం పూర్తిగా తెలియకుండా ఇంకో కౌంటర్కి వెళ్ళి 10,000 కట్టమన్నారు డాక్టర్కి అనేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఈ స్కాన్ ఉండాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం, మీరు అడిగారు కదా మీ ప్రత్యేకత ఏంటి, హౌ ఆర్ యూ డిఫరెన్షియేటింగ్ అని, మోస్ట్ ఇంపార్టెంట్ ఆ స్కాన్ ఇప్పటికే కాదు, గత ఆల్మోస్ట్ 8 ఇయర్స్గా 50,000కు మించిన పేషెంట్స్కి ఈ స్కాన్ ఫ్రీగా చేసేసాం. సో ఏంటంటే వాళ్ళ మైండ్లో ఏంటి, అసలు ఏది ఫుల్గా, సో నా మైండ్లో ఏంటంటే ఈ స్కాన్ లేకుండా అసలు మనకి ఏమీ తెలియదు. రియల్గా చెప్పాలంటే అసలు ఫ్లో తెలియదు, డయామీటర్ తెలియదు, వ్యత్యాసం తెలియదు, ఏమీ తెలియదు మనకి. సో ఆ స్కాన్ నాకు అవసరం. పేషెంట్ మైండ్లో ఏంటి, అసలు ఏది 4 ముక్కలు మాకు పూర్తిగా అర్థం కాకుండా, అసలు ఏంటి వెయిన్స్, ఏ మెలకు తిరిగిన వెయిన్స్ ప్రాబ్లమా, మరి 10 ఏళ్ళుగా మాకు ఈ ప్రాబ్లం లేదని చెప్పారు ఎవరు, యూజువల్గా అందరు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అంత తెలియదు కాబట్టి. ఏం తెలియకుండా మళ్ళీ డాక్టర్ మళ్ళీ 10,000 రూపాయలు పరీక్షలు రాశాడని చెప్తారు పేషెంట్స్. సో ఇవి ఎందుకు ఈ గొడవ అనేసి, ఈ సిస్టమ్ అన్వైజ్డ్. సో ఈ 40 లక్షలు మీద 15 ఉన్నాయి మిషన్లు. సో నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇది మనీ విషయం కాదు. ఎలాగైతే ఒక బిల్డింగ్ కట్టాము పేషెంట్ వచ్చి వెల్కమ్ చేయడానికి, ఎలాగైతే ఏసీ పెట్టాము వాళ్ళు కంఫర్ట్గగా ఉండడానికి, అదేవిధంగా ఫ్రీ కలర్ డాప్లర్ అనేది ఇట్స్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద డయాగ్నోసిస్. మరి వాళ్ళు డయాగ్నోస్ చేయకపోతే మనం ఎందుకున్నాం ఇక్కడ? సో అందువల్ల ఏంటంటే ఈ ప్రాసెస్ బాగా సీమ్లెస్ అయిపోవడం వల్ల, అంటే వాళ్ళు కొంతమంది, చాలా మంది నాకు వెరికోసం డౌట్ అండి అని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా మేము 1 రూపాయి ఎక్కువ తీసుకోలేదు. నా 550 రూపీస్ వాళ్ళు నాకు కన్సల్టింగ్ ఫీజు కట్టిన దానికి వాళ్ళకి 5,000 రూపీస్ స్కాన్ ఫ్రీగా చేసి పంపించాము అందరికి. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ విశిష్టత ఏదైతే ఉందో, ఆ ప్రాబ్లం కనుక్కునే కుతూహలం మనకున్నప్పుడు దాని ప్రైస్ వాళ్ళు పే చేయాలి అనే ఆలోచన ఎప్పుడు పెట్టలేదు. ఆ కుతూహలం మనం ఉన్నప్పుడు మనమే పే చేసి కనుక్కుందాం, పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళే వింటారు కదా అనేది కాన్సెప్ట్ అనమాట. సో కొంతమంది కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా, ఇది వెరికోస్ వెయిన్సా కాదా అనే స్టేట్లో కూడా వస్తున్న ఉంటారు అని మీరు ఇప్పుడు మాటల్లో చెప్పారు కదా సార్. ఎగ్జాక్ట్గా సింటమ్స్ ఎలా ఉంటాయి సార్, ఎలా గుర్తించాలి, ఎర్లీ డయాగ్నోస్ చేసుకోవాలి అంటే మాకు మేముగా అసలు హాస్పిటల్ దాకా రావడానికి డయాగ్నోస్ ఎట్లా, ఐ మీన్ సింటమ్స్ ఎట్లా తెలుసుకోవాలి? కరెక్ట్, ఇది చాలా బాగా అడిగారు. సో ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఏంటంటే, మా మెడికల్ ఫీల్డ్లో ఉండే మిత్స్ అన్నీ కూడా, అంటే ఉండే అపోహలన్నీ కూడా దీని చుట్టూ ఉన్నాయి. ఓకే, నంబర్ వన్, అవి ఇలా కనిపించి మెలకు తిరిగిన సిరలు చాలామంది నరాలు అని భావించి అసలు ఈ వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా న్యూరాలజీ దగ్గరికి వెళ్తూ ఉంటారు.
నరాలు నరాలు నరాలను సంబోధిస్తారు. ఇప్పటికి కూడా మీరు చాలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చూసారు, నరాలు అంటారు వాటి, అవి నరాలు కావు, సిరలు. మీ ఇంటికి వచ్చే కరెంట్ తీగలు నరాలు, మీ ఇంటి నుంచి వచ్చే డ్రైనేజ్ పైపులు సిరలు. సో దే కంప్లీట్ డిఫరెంట్. దాన్ని ఎలక్ట్రీషియన్ బాగు చేస్తాడు, దీన్ని ప్లంబర్ బాగు చేస్తాడు, కంప్లీట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఇవి. సో ఇవి నరాలు కావు. అక్కడ ఫస్ట్ అపోహ స్టార్ట్ అవుతుంది. రెండో అపోహ ఏంటి, కాళ్ళు బాగా నల్లబడిపోయి పుళ్ళు పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇది చర్మరోగంగా భావించి స్కిన్ డాక్టర్కి వెళ్తారు. యాక్చువల్గా స్కిన్ లిటరేచర్లో చదివినా కూడా దీన్ని స్టేసిస్ డెర్మటైటిస్ అని అంటాం. స్టేసిస్ అంటే బ్లడ్ స్టాటిక్గా ఉండిపోవడం వల్ల వచ్చిన స్కిన్ ప్రాబ్లం. మరికొంతమందికి కాలు తరచు ఇన్ఫెక్షన్స్ రావటం ఇవన్నీ. సో ఇలాగా దీనికి పర్యాయ రూపాలు ఉన్నప్పుడు అవన్నీ వాళ్ళు వాళ్ళ స్పెషలిస్టులకు వెళ్ళిపోయి అసలు డాక్టర్కి రావడం మానేస్తారు. సో మరి మీరు అడిగారు ఎలాంటి సింటమ్స్ ఉంటే రావాలి అని. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్లో ఎనీథింగ్ అంటువర్డ్, కాల్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ నొప్పి కానీ, కాల్లో అధికమైన దురదలు కానీ, కాళ్ళ దెబ్బ తగిలితే మానకపోవడం కానీ, కాల్లో ఉబ్బిన సిరల్లా కనిపించడం కానీ, ఇలాంటివి ఏమున్నా కూడా మీరు ఒక మంచి వాస్కులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ నిల్చునే పొజిషన్లో స్కాన్ అనేది చేసుకోవాలి. సరే అది ఫ్రీయా లేదా అనేది వేరే సంగతి, బట్ మంచి డాక్టర్ స్కాన్ చేసుకోవడం చాలా అవసరం. అలాంటప్పుడే మీకు ఇది ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో కాలు నల్లబడడం దగ్గర నుంచి కనిపించే సిరల దాకా వేరీడ్ సింప్టమ్స్ ఉంటాయి. సో ఏ ఒక్కటి ఉంటేనే వెళ్ళాలని లేదు. లేడీస్లో పెయిన్స్, తొడలు పిక్కలు పట్టేసినట్టు ఉంటాయి, మగవాళ్ళకి పెయినే ఉండదు, పెయిన్ ఉండకుండానే కాళ్ళు నల్లగా అయిపోయి పుళ్ళు పడిపోతాయి. సో మెన్ టు విమెన్ డిఫరెన్స్ వస్తుంది, ఏజ్ బట్టి డిఫరెన్స్ వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, కాళ్ళలో ఎనీథింగ్ అన్ఎక్స్ప్లెయిన్, ఎనీ నొప్పులు ఎక్స్ప్లెయిన్ చేయని నొప్పులు, కాళ్ళు భారీతనము, భారంగా అనిపించడం, కాళ్ళు నొక్కు పెడితే బెటర్ అనిపించడం, కాళ్ళు వాచటం, కాళ్ళు కలర్ మారటం, కాళ్ళు నల్లగావటం, కాళ్ళు దెబ్బలు తగిలితే మానకపోవడం, పుళ్ళు పడిపోవడం, కాళ్ళు అధికంగా దురదలు పెట్టడం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలే. ఇలాంటివి ఎటువంటివి ఉన్నా కూడా మీరు వాస్కులర్ డాక్టర్ సంప్రదించడం చాలా ముఖ్యం. సో ఇప్పుడు మీరు చెప్పిన సింప్టమ్స్లో అలా సింప్టమ్స్ చూస్తూ వేరే వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ, లేదా అలాగే వెళ్దాంలే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే అనుకుంటూ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ బరాయిస్తూ ఉంటాం కదా సార్, అట్లా ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లిజెంట్ చేస్తే ఏమవుతుంది? షూర్. సో ఇది నెగ్లెక్ట్ చేస్తే చాలా పరిణామాలు దారితీస్తుంది. ఒకటి కాలు నల్లబట్టడం, రెండు కాలు నల్లబడిన బాగా ఇచ్చింగు, చర్మం బాధ పెట్టడం జరుగుతాయి. మరికొంతమందికి ఈ బాగా ఉబ్బిపోయిన వెయిన్స్లో క్లాట్స్ లాగా డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అయిన క్లాట్స్ గుండెకి పాకడం, గుండె బ్లాక్ అవ్వడం, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడాను ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు. ఇలా కాకుండా కొంతమందికి కాలు సెప్టిక్ అవటం, కాలు సెల్యులైటిస్ అంటాం, అంటే బాగా వాచిపోయి ఫీవర్ రావటం. మరికొంతమందికి బోదకాల్లాగా మారుతుంది. బోదకాలు కూడా ముఖ్యమైన కారణం వెరికోస్ వెయిన్సే. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ కాంప్లికేషన్స్ దారితీసి కొన్నిసార్లు మేబీ టూ లేట్ ఆల్సో, కొన్నిసార్లు బాగా కాలు నల్లగైపోయి బాగా పుళ్ళు పడిపోతే దాన్ని గ్యాంగ్రీన్ అంటాం. అలా అవ్వకముందు, అలా అయిపోయినాక మనం ఏం చేయలేం కాలు తీయడం తప్ప. సో అలా కూడా అయిన సందర్భాలు, ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది డాక్టర్లు డాక్టర్ దగ్గర పేషెంట్లు రాకపోవటం వల్ల చాలామందికి యాంప్టేషన్స్ కూడా గురయ్యారు అప్పట్లో. సో ఎండోవెనస్ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్, వాటి వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? సింపుల్ అమ్మా, బేసిక్గా ఒక రక్తనాళంలో బ్లాకేజ్ పని చేయకపోవడం, ఇలా ఒక రక్తనాళం స్ట్రైట్గా ఉంటే ఇది బాగు చేయడానికి రెండు మార్గాలు. ఒకటి బయట నుంచి బాగు చేయడం. బయట నుంచి బాగు చేయడం అంటే చర్మం కట్ చేసి ఈ రక్తనాళాన్ని బయటికి మొబిలైజ్ చేసి దాని లోపల రిపేర్లు చేయడం అది. ఇంకోటి ఎండోవెనస్ అంటే ఈ రక్తనాళం అక్కడే ఉంచి దానిలోకి వెళ్ళి ప్రవేశించి లోపల నుంచి ట్రీట్మెంట్ చేయడం. ఎండో అంటే లోపల, వీనస్ అంటే రక్తనాళం లోపల. ఎప్పటికీ కూడా బయట నుంచి చేసేదానికి ఈ లోపల నుంచి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ లోపల నుంచి చేస్తే మీ కటింగ్ ఉండదు, స్టిచ్చింగ్ ఉండదు, వెంటనే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్, మనం హార్ట్లో వేసే స్టెంట్, స్టెంట్ వేయడానికి ఇక్కడ నుంచి వెళ్ళి స్టెంట్ వేస్తాం, వేరాజ్ బైపాస్ ఇక్కడ కట్ చేసి బైపాస్ చేస్తాం. సో ఇప్పట్లో ఇప్పుడు కొత్త అంటే కొత్త టెక్నాలజీస్ వచ్చిన తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో, యుఎస్లో, యూకేలో, ఇట్స్ ఆల్వేస్ ఎండోవాస్కులర్ ఫస్ట్. అంటే ఫస్ట్ ఎండోవాస్కులర్గా ప్రయత్నించి అది అవ్వకపోయినప్పుడే ఓపెన్ చేయాలి అనేది ఫిలాసఫీ. ఓకే, ఇక్కడ ఒక్కటే కెవియాట్ ఏంటంటే ఈ వెసల్ లోపల చేయడానికి ఆ వెసల్ లోపల పెట్టడం స్ట్రక్చర్ ఇన్స్ట్రుమెంట్ని, దాన్ని చాలా జాగ్రత్తగా చేయటం, ఇక్కడ హ్యూజ్ లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. అందరూ ఎండోవాస్కులర్ చేయలేరు, ఓపెన్ సర్జరీ ఎవరైనా చేయగలరు, అందరూ ఎండోవాస్కులర్ చేయలేరు. ఎండోవాస్కులర్ చేయాలంటే 15,000 నుంచి 20,000 మించి ఆపరేషన్ చేసే వాళ్ళ దగ్గరే ఆ నైపుణ్యం, ఆ ఎబిలిటీ, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో పొటెన్షియల్ కాంప్లికేషన్స్ ఎట్లా వస్తాయి సార్ దీనికి సంబంధించి ఈ ప్రొసీజర్తోనా? ఎస్. సో ప్రొసీజర్ కానీ సరిగ్గా చేస్తే, మంచి డాక్టర్స్ హ్యాండ్స్లో, మంచి 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 ఎస్టాబ్లిష్ హ్యాండ్స్లో కానీ జరిగితే అసలు ఏం కాంప్లికేషన్స్ రావు. ఓకే, ఎందుకంటే ప్రొసీజర్ వెరీ మైనర్, చిన్న సూది పెట్టి ఫైన్గా చేసుకునేది. ప్రతి స్టేజ్లో కూడా మనం స్కానింగ్ మిషన్స్ పెట్టుకొని చెక్ చేస్తాం అక్కడికి వెళ్తాడు. సో అందుకే నేను చెప్పాను మా దగ్గర 17 మిషన్స్ ఉన్నాయని. అలాగే ప్రతి రూమ్లో ఒకటి ఉంటుంది మా దగ్గర. సో అవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద వన్స్ దట్ గైడ్ యూ. ఒకప్పుడు మనం ఒక ఊరికి దారి తేవాలంటే అక్కడ ఒక కారు ఆపేసి అడిగేవాళ్ళం, ఇప్పుడు ఏం చేస్తాం
ఫోన్ నావిగేషన్ చెప్తాం, అది ఒక నిమిషంలో చెప్తుంది, ఆ టర్నింగ్ రాక 2 కిలోమీటర్ల ముందే రైట్ తిరగమని చెప్తుంది. అలాగా దీస్ ఆర్ నావిగేషనల్ టూల్స్ మాకు సర్జరీలో. ఇలా మనం చేసుకుంటే ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళి ఫెయిల్ అవటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తిరిగి వెనక్కి రావటం ఉండదు, బికాస్ ముందు నుంచి అది ప్లాన్ చెప్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా నావిగేషనల్ టూల్స్ ఉన్న దగ్గరికి మీరు వెళ్తే అసలు మీకు కాంప్లికేషన్ ఉండవు. బట్ అడిగారు కాబట్టి, నా హ్యాండ్స్లో అయితే యూజువల్గా వెంటనే అయితే ఏమీ ఉండవు. అరౌండ్ 8 to 12 డేస్ కదా, కాలు కొంచెం కవిలినట్టు, అక్కడ ఏదో ఆపరేషన్ జరిగినట్టు, కొంచెం వాపులు వచ్చినట్టు, కొంచెం పర్పుల్ ప్యాచెస్ లాగా వస్తాయి. మళ్ళీ అవే 12 డేస్ అయితే మళ్ళీ తగ్గిపోవడం స్టార్ట్ అవుతాయి. సో జనరల్గా మంచి హ్యాండ్స్లో మంచిగా మందులు పోస్ట్ ఆప్ పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే అసలు కాంప్లికేషన్స్ రావు. సో ముందుగా వ్యాధిని గుర్తించడం, ఆ తర్వాత పర్ఫెక్ట్ డాక్టర్ చేతిలో పడడం, ఆ తర్వాత పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవి చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, ఇంపార్టెంట్ సైకిల్స్. అబ్సల్యూట్లీ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్.